జిగ్రా ఏంటి ఫస్ట్ హిందీ మూవీ పెడుతున్నా? కాదు కాదు, ఫస్ట్ ఫస్ట్ విశ్వంకి అయితే వెళ్ళాం అనమాట. షోస్ అయితే క్యాన్సిల్ చేసేసారు, దాని పక్కన అంతా చాలా మంది ఇంకా ఎక్కువ వస్తుంది. ఏంటబ్బా అంతమంది క్యాన్సిల్ అయిందంటే, మార్టిన్ మూవీ కూడా క్యాన్సిల్ చేశారనమాట, వేరే టైమ్స్కి రీషెడ్యూల్ చేశారు. అది చాలా లేట్ అవుతుంది. సో ఉన్న పరంగా టైం వేస్ట్ చేయకుండా దేనికుంటే దానికి వెళ్ళిపోవని చెప్పేసి టైం చెక్ చేసుకుంటే దిస్ ఈజ్ ది వన్ జిగ్రా. మొత్తం షెడ్యూల్ మొత్తం మారిపోయింది అనమాట ఈరోజు పొద్దున ఆ మూవీతో అనమాట. సో ఎనీవేస్ ఇంకా పక్కన పెట్టేస్తే జిగ్రా, తెలుగు డబ్బింగ్ మాత్రం డైలాగ్స్ కానీ అంతా కూడా చాలా బాగా కేర్ చేస్తున్నారు, చాలా చాలా బాగుంది. అండ్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే అక్క తమ్ముడు. సో తమ్ముడు అయితే త్వరలో తనకి వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఒక అన్నోన్ రీజన్ వల్ల తనకి డెత్ సెంటెన్స్, అంటే ఇంకా తనకి ఉరి శిక్ష అయితే విధించారనమాట. అక్కకి తమ్మంటే ఎంతో ఇష్టం కాబట్టి ఇప్పుడు దాన్ని విడిపించాలి. వెళ్ళ మీరు చూసారు కదా, ఇట్ ఈస్ వెరీ క్లియర్ జైలు నుంచి. సో మరి మొత్తానికి ఏం జరిగింది ఇది మీరు థియేటర్లో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, సేవ్ యువర్ ప్రీషియస్ మనీ, హ్యావ్ ఎ వండర్ఫుల్ బిర్యానీ, హ్యావ్ ఎ గుడ్ స్లీప్ మ్యాన్. అబ్బో భలే చిరాకు వచ్చేసింది భయ్య. ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే అది ఎంత పక్కన పెట్టేస్తే సినిమా మొత్తం మీద నాకు బాగా నచ్చింది ఒకటి, ఆ జైలు నేను నడుపుతున్న గడ్ అంటే మొత్తం కంట్రోల్ మొత్తం ఒక హెడ్ ఉండడు కదా, సో వాడు బాగా నచ్చాడు భయ్య. దాంతోపాటు వీళ్ళు పెట్టుకున్న ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా, ఈ రెండు మాత్రం భలే ఉన్నాయి. అండ్ మూడోది అప్రిషియేషన్, అంటే వీళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం వీళ్ళ వర్క్ అనేది. అంటే మనం ఎప్పుడన్నా కానీ బయట దేశాల్లో షూట్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్స్ని ముఖ్యంగా వాళ్ళనే అంటే ఆ ఆరిజిన్కి తగ్గట్టుగా వాళ్ళనే పెట్టుకోవడం అనేది కొంచెం కష్టమైన పని, దాంతోపాటు లాంగ్వేజ్ని కూడా. బట్ వీళ్ళు మాత్రం అక్కడ షూట్ చేస్తున్నా కానీ అక్కడ ఆడియన్స్ని ఆ లాంగ్వేజ్ని మాత్రం అంతే సెట్ చేసుకున్నారనమాట, దాన్ని మళ్ళీ అడాప్ట్ చేసి మార్చకుండా. ఇది చాలా బాగుందనిపించింది. ఈ మూడు విషయాల సినిమాలో ఏమీ లేదు భయ్య. స్టార్టింగ్ మనకి బ్రదర్ అండ్ సిస్టర్ వీళ్ళ బాండింగ్ని మంచిగా సెట్ చేస్తారు. మంచిగా సెట్ చేయడము అంటే విపరీతంగా ఎమోషనల్గా క్యారెక్టర్స్లో విపరీతమైన అటాచ్మెంట్ పెరిగింది, అంత సీన్ లేదు. జస్ట్ లైక్ దట్ అలా చూపించుకుని ముందుకెళ్తారనమాట. ఇంకెప్పుడైతే మనకి ఇంకా మెయిన్ ప్లాట్ని ఓపెన్ చేస్తారో ఒక కొంతసేపటి వరకు మంచి ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది అనమాట. ఇంత చెప్పే కదా ఆ గాడిది, వాడి క్యారెక్టర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో ఇంతవరకు మనకి మ్యూజిక్ కానీ మ్యూజిక్ ప్లేస్మెంట్ కానీ సాంగ్స్ కాదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్తున్నాను, ఈ ఎడిట్ కానీ ఈ రెండు మంచిగా సింక కొంచెం అంత రేసీ టచ్ అయితే ఉండేది అనమాట. కొంచెంసేపు బాగుంది అంతే. ఇంకా తర్వాత ఎప్పుడైతే ఇంక వీళ్ళు ఆ ఎక్స్ట్రాక్షన్ది ప్లాన్ చేస్తారు, అక్కడి నుంచి ఆ డ్రామా అంతా కూడా పిచ్చ బోరింగ్గా ఫ్లాట్గా రొట్ట ఉండిద్ది భయ్య. ఏమాత్రం మనం ఎంజాయ్ చేయము. ఎందుకంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఒక పని చేస్తున్నాడు అంటే తన స్థాయికి అంటే తన క్యాపబిలిటీకి మించి చేస్తున్నాడు అంటే అది ముందుగా సెట్ చేసుకోవాలి, వీడికి ఎంత క్యాపబిలిటీ ఉంది, వీడి ఎంత చేయగలడు అని చెప్పేసి. కానీ ఇక్కడ మనకి జైలు నుంచి ఎస్కేప్ ప్లాన్ చేస్తున్నావు, ఆ రేంజ్ ఆఫ్ ది నువ్వు చేస్తున్నప్పుడు ముందు క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉండాలి కదా. అంటే మనకి నమ్మసక్యంగా అనమాట అది చెప్తున్నా. బట్ క్యారెక్టర్కి మాత్రం వీళ్ళు విపరీతంగా బిల్డప్ ఇస్తూ ఉంటారు, కానీ అవి మాత్రం ఏమి వర్కౌట్ అవ్వ అనమాట. మధ్యలో క్యారెక్టర్ అయితే లెక్చర్లు బీక్తూ ఉంటారు, అబ్బాయి ఈయన చూసినప్పుడు చిరాకు వస్తూ ఉంటుంది, ఇక్కడ జరిగేది ఏంటి, మళ్ళీ నీ అవసరం ఉంది, మళ్ళీ నువ్వు కాదు అంటూ ఆహా అంటూ ఊహు అంటూ అనిపిస్తూ ఉంటుంది. సరే మనకి యాక్షన్ పార్ట్ వరకన్నా బాగుందా బ్రో అంటే అసలు యాక్షన్ ఎక్కడ ఉంది? మనకి క్లైమాక్స్లో ఒక ఫ్యూ వన్ టూ సీన్స్ అలా అనిపిస్తుంది తప్ప అంతకుమించి ఏమి లేదు. మంచి ఫైట్ బ్లాక్స్ ఉంటే కూడా ఏమి లేవన్నమాట మీరు ఎంజాయ్ చేయడానికి. సో ఒకవేళ మీరు కనుక జిగ్రా అనేది ప్రిజం బ్రేక్ అంటే చెప్తున్నా ఆ రేంజ్లో, అంటే జైలు నుంచి అక్క తన తమ్ముడిని ఒక హై లెవెల్లో తన్ని బయటపడేయడం కానీ మన పెద్ద హై లెవెల్ ఆఫ్ ప్లానింగ్లు కానీ ఈ రేంజ్లో ఉంటాయంటే అదేం లేదు. అది టైం పాస్ కూడా నాకు పిచ్చ బోర్ వచ్చింది తప్ప ఎంత ఇంకేం లేదు ఇంక గురించి చెప్పడానికి. And this one goes for the absolutely pure Abron star man. And coming to the performances, everybody, they were okay in the roles. But na ka guard matram, ayina matram balle nachindi bhai. Nenu ekkada ayina timta avutada malli aa plate tippeyatam ante modati nunchi manchi serious ga untadu tarata malli manchi ball undane vaana plate tipputada character lanu kanaka ledu ante solid ga unnadu adi matram chaala baaga nachindi. And coming to the background score, one of the antlo it's good man. సీన్కి తగ్గట్టుగా కొంచెం అంత బాగుంది అనిపించింది ఫ్రెష్గా. అది విషయం అయితే ప్రొడక్షన్ క్వాలిటీ సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్, బాగానే మెయింటైన్ చేశారు. సో అది విషయం అయితే దాట్స్ రివ్యూ ఆన్ జిగ్రా అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యూ ఆన్ ది నెక్స్ట్.